హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ వేణుస్వామి వారు మనకు తెలుసు చాలా పొలిటికల్ కామెంట్స్ చేస్తూ ఉంటారు అయితే ఆయన చేసిన కొన్ని కామెంట్స్ వల్ల ఆ తర్వాత వచ్చిన రిజల్ట్స్ తేడాగా ఉండడంతో ఆయన మీద తీవ్రమైన విమర్శలు వచ్చాయి ఇక పొలిటికల్ జోలికి వెళ్ళను అటువంటి కామెంట్స్ చేయను అని చెప్పేసి చెప్పారు కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన ఒక ఇంటర్వ్యూలో కేసీఆర్ గారి గురించి జగన్ గారి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సార్ అంటే వాళ్ళిద్దరికి ఇప్పుడు ఓడిపోయినప్పటికీ తొందరలో మంచి రోజులు వస్తాయని చెప్పేసి చెప్పినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి సార్ మరి ఏ విధమైన మంచి రోజులు వస్తాయి మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారని ఇప్పుడే ఆయన చెప్తున్నారంటారా మరి ఆయన కామెంట్స్ పైన మీ ఒపీనియన్ నేను మొదటి నుంచి వేణుస్వామి అనే ఒక నయ వంచకుని తిరుచునే ఉన్నాను ఆయన విద్యాగంధం ఉన్న ధన పిశాచి పిపాసి కాదు పిపాసికి పిశాచికి అర్థం ఉంది పిపాసి అంటే ఆశతో ఉన్నవాడు నేను ఒక ప్రేమ పిపాసిని అని పిశాచి అంటే రక్తం పీల్చుకు ఈ రెండో కాకు చెందేవాడు వేణుస్వామి డబ్బున్న వాళ్ళని చూసుకొని ఇక ప్రమాదాలకు చాప్టర్ క్లోజ్ అని చెప్పాడు ఈరోజు ప్ర వెయ్యి కోట్ల క్లబ్లో చేరాడు మరి ప్రభాస కరెక్టా ఈ వేణు అనబడే ఒక మోసగాడు కరెక్టా ఆయన ఆలోచించుకోవాలి కేసీఆర్ దగ్గరకు వచ్చి కేసీఆర్ మరొక ఇరవై సంవత్సరాలు లేదని చెప్పాడు అయిపోయి ఈరోజు పార్టీలో ఎవరు లేకుండా వలసపోతున్నారు పోతున్నారు అంటే ఈ జరుగుతున్న యథార్థం కరెక్టా లేదా వాడు ఊహాగానం కరెక్టా జగన్మోహన్ రెడ్డి తాలూకు కారులోనే కూర్చుంటూ పక్కన జగన్మోహన్ రెడ్డి ఉంటే జగన్మోహన్ రెడ్డి మరో ముప్పై ఏళ్ళు పరిపాలిస్తాడని చెప్పాడు ఏమయ్యాడు జగన్మోహన్ రెడ్డి ఆయన నూట డెబ్బై ఐదు అన్నాడు నువ్వు కరెక్ట్గా గెలిచేస్తావు అని చెప్పాడు ఎవరు కరెక్టు ఆయనకి మాట్లాడే నైతిక అర్హత లేదు ఒకసారి ఒక మ్యాండేట్ ఇచ్చిన తర్వాత ఎంత తొందరగా దించేద్దామని వీళ్ళు చూసినా వాళ్ళు దిగిపోవద్దు నీ ఒక్కడికే పొలిటికల్ వ్యూహాలు ఉంటాయా మిగతా వాళ్ళకి రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళకి ఉండవా నీకు ఆకు తోక తేడా తేడా తెలియదు కానీ అలాక సాయంత్రం అయ్యేసరికి మొత్తం ఇంటెలిజెన్స్ అంతా రిపోర్ట్ దగ్గర ఉండాలా ఎవడెవడు ఏమని కోరుకుంటున్నానుకుంటున్నాడో ఎవడెవడు ఎవరిని కలిశాడో ఏ మంత్రాంగాలు జరుగుతున్నాయో వాళ్ళ చేతుల్లో నైట్కి ఉంటే చూసుకున్న తర్వాతే డే ఆర్డర్స్ ఇస్తారు ఆ మాత్రం జ్ఞానం లేదు నీకు ప్రతి ఒక్క ఎవరు వచ్చినా రాకపోయినా పోలీసు వాళ్ళు వస్తారు ఇంటెలిజెన్స్ వస్తారు నిఘా వర్గాలు వస్తారు ఎక్కడ ఏం జరుగుతుందో మొత్తం అంతా దాన్ని ఉండాలి అందువలన ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడేవాడి గురించి తిట్టడం తప్ప ఏం చేస్తామండి సిగ్గు చెప్పే అక్కడికి సిగ్గు అద్దా లేదా నీకు డబ్బులు కావాల్సి వస్తే ఏ దేవస్థానం దగ్గర ఇలాగ మన తుండు పరుచుకున్నట్టయితే కొంత డబ్బులు వేస్తారు జీవనోపాధి గడిపేసాయి నీకెందుకు అసలు అసలు ఈ వ్యాక్షధారనే మంచిది కాదు అమ్మాయిని దాచుకునే గుణం ఇది అమ్మాయిలు వస్తే వాళ్ళు పూర్తిగా డైవర్ట్ చేసే గుణం అందువలన ఈ ఆ మేడలో రుద్రాక్ష మాలలు కావచ్చు ఆ సిరికి చొక్కాలు కావచ్చు పువ్వుల చొక్కాలు కావచ్చు ఇవన్నీ కాదు భక్తి దీన్ని నొప్పుకోదు అసలు భక్తి తాలూకు అంటే శాసన కానీ సాధకుడు కానీ భక్తిలో ఉన్నవాడు కానీ ధ్యానంలో ఉన్నవాడు కానీ అబద్ధాలు చెప్పకూడదు అబద్ధాలు చెప్పినడితే వాక్యం ఫలించదు దేనిక సత్యము శౌచము ధర్మము మూడు ఉండాలి సత్యం అంటే ఎప్పుడు సత్యంగానే మాట్లాడు మాట్లాడేవాడు శౌచం అంటే శుచిగా ఉన్నవాడు శుచిగా అంటే ఒళ్ళు కాదు హృదయం శుచిగా ఉన్నవాడు సత్యము శౌచము ధర్మము ధర్మము తప్పని వాడు వాడు అహం బ్రహ్మాస్మి అంటే బ్రహ్మంతో సమానం బ్రహ్మ అంటే ఏమిటి దేవుడు ఆత్మస్వరూపమే దేవుడు అనుకుంటున్నాము అలాంటి వాడు వాక్కు సద్వాకు వస్తుంది శ్రద్ధత్వం పొందుతాడు అష్టశుద్ధులు కూడా తన లొంగి ఉంటాయి అన్నమాట ఇవి ఏడు మా పల్లీలు అమ్ముకున్నాడు ఏడు నిజమండి ఈ పల్లీలు అమ్ముకున్నాడు వేరు శనకాల అమ్ముకున్నాడు ఏ నాలెడ్జ్ ఉంది ఏం మాట్లాడుతున్నాడు అండి బుద్ధి జ్ఞానం ఉండద్దు తన మాట ఫెయిల్ అయిపోతే ఒక అమరశిల్పి చెక్కన్నా తను చేసిన చేసిన బొమ్మలో తప్పు ఉందని కొడుకు చెప్పాడు తప్పు నిరూపిస్తే నేను నీ చేతులు తెగనరకేసుకుంటా అంటాడు అనుకుని తప్పు ఇలా పొట్టగొట్టేసరికి ఆ పొట్టలోంచి కప్ప బయటపడుతుంది ఆ వినిపిస్తుంది వెట్ల చేతులు నరికేసుకుంటాడు అది అలా ఉండాలన్నమాట అంటే స్వచ్ఛత అనేది అలా ఉండాలి అది లేకుంటే నువ్వు ఇంకా ఇంతమంది తిరుగుతున్నా సరే నువ్వు కేవలం డబ్బు నోళ్ళైనా అలా కనిపిస్తారా అంటే నువ్వు ఒక ఒక కేసు చూసినట్టే పది లక్షలు ఇరవై లక్షలు పాతి లక్షలైనా కేసు ఈ పాతి లక్షలు తీసుకున్నావు వాళ్ళకి అది జరగకపోతే వాళ్ళు నీ మీద ఎంత సరివర్స్ అవుతారు అది ఆలోచించుకున్న కొంతమంది చంపేశారు పడుకోని రోజు ఆయనకి అదే పని అవుతుంది మాట నీకెందుకు అయ్యా నువ్వు నీకేమి తెలియదు నీకు నీకేమి తెలీదు అది ఆ సాధకులు వేరేగా ఉంటారు అదే ఒక కొండరాజుని పిలిపించండి సాధనలో ఉన్న కొండరాజు ఐదు నిమిషాల్లో నీ ఇంటి చరిత్ర చెప్పి వెళ్ళిపోతాడు అంతే ఒక బియ్యం కూడా పుచ్చుకోడు బియ్యం కూడా పుచ్చుకోడు డబ్బులు ఇస్తే డబ్బులు కూడా పుచ్చుకోడు మీతో ఫోటో తీయించుకుంటాడు అది సాధకుడు అలా సాధన చేసి వస్తారు కళ్ళ కాడుకు పెట్టుకుంటారు నుదురు ఒట్టి పెట్టుకుంటారు ఇలా చూస్తే నీ భవిష్యత్తు తెలిసిపోద్ది వాళ్ళకి అది ఎన్టీ రామారావు గారి ఇంటికి వచ్చేవారు నాకెందుకు తెలుసు అంటే ఎవ్రీ ఇయర్ వస్తారు ఎన్టీ రామారావు గారి ఇంటికి వాళ్ళకి ఎన్టీ రామారావు గారితో కలిసి టీ తాగడం అలవాటు ఎన్టీ రామారావు గారితో కలిసి గోమ చేయడం అలవాటు ఫోటో తీయించుకుంటారు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఆ తండ్రి తీర ఫోటోలు తీయించుకొని ఈ ఎన్టీ రామారావు గారు అలాగే భుజాల మీద చేసి కౌగులు మొత్తం అన్ని ఫోటోలు తీసుకుంటారు చాలాది అల్ప సంతోషులు ఆ ఒక్క పూట భోజనము ఆయనతో కలిసి టీ తాగడం ఫోటోలు తీయించుకోవడం దేనిచిన అవి చెప్పినవి జరుగుతాయి సంవత్సరం ఎలా ఉంటుందో చెప్పేసి వెళ్ళిపోతారన్నమాట ఇంకొకరు ఉన్నారు భూతాలరాజ్ అని ఆయన కూడా సాధకుడే ఆయన కూడా చెప్తాడు ఇంకొకరు ఉన్నారు బీవీ మోహన్ రెడ్డి అని ఆయన కూడా మంచి జ్యోతిష్యుడు ఎన్టీ రామారావు గారి జీవితంలో ఎంతకాలం ఉన్నాడో ఆల్మోస్ట్ వాళ్ళు ఎన్టీ రామారావు గారు చనిపోయినంత వరకు బీవీ మోహన్ రెడ్డి ఆయన అలా చెప్పాడు చెప్పినట్టు జరిగేది అది జ్యోతిష్యం నోరు నాకు అసలు సరిగ్గా ఆయన తలుచుకుంటే మాటలు సరిగ్గా రావటం లేదు ఎందుకండి అసలు అంత దరిద్రంగా ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు జ్యోతిష్యాన్ని చెప్పడం మానే జనాలు మోసం చేయడం మానే నువ్వు చేసుకున్న పాపాలు ఎప్పటికైనా తొలగిపోతాయి కానీ ఈ పాపాలు పోతున్నట్టయితే పాపం వల్ల వచ్చే జీవితం మరణం అంటాడు బైబిల్ అంటే నువ్వు పాపాలు పండిపోతావు నీకు వచ్చేది ఏంటంటే మరణమే తప్ప ఏం లేదు ఇది నేను చెప్పింది కాదు బైబిల్ చెప్పింది అందువల్ల ఈ వేణుస్వామి అనేటువంటి అనబడే వ్యక్తిని ఎంత తొందరగా శిక్ష వేసినట్టయితే లేకపోతే ఎంత తొందరగా పూర్తిగా బహిష్కరించినట్టయితే కొంతమంది కొంత దేశం బాగుపడుతుంది సమాజంలో కూడా ఇటువంటి అనుమానాలు ఉండవు చదువుకున్నాడు ఏం చేయాలంటే అనుమానాలను తొలగించి తన సొంత కాలం మీద ఏ భయం భీతి లేకుండా బతికేలాగా చేయడం అది ఎడ్యుకేషన్ మాట అంతేకాని నీ మీద దెయ్యం ఉంది నీకు పీడ ఉంది నీకు ఎవరో బానామా చేశారు ఇలాంటి దరిద్రపు మాటలు మాట్లాడకూడదు నీ రాసి బాగా జరగటం లేదు నీకు బాగా మంచి యోగం లేదు అని చెప్పడం పెట్టి చెప్పు తీసి కొడొకటి కొట్టాలన్నమాట అలాంటే మనుషుల్ని నిర్వీర్యం చేసేస్తున్నావు కదా ఇప్పుడు నువ్వు ఉన్నావు పెరుగుతావు బాబు చూడు ఇన్ని రోజుల్లో నువ్వు కారుకుంటావు ఇన్ని రోజుల్లో ఇల్లు కడతా కడతావు నువ్వు కష్టపడితే అని ఒక రాదు అది తెలివేం జ్యోతిష్యం అంటే నువ్వు ఆ స్కూటర్ ఎప్పుడు కొంటాను కారు ఎప్పుడు కొంటాను ఇల్లు ఎప్పుడు కడతాను వతీయ అనుభూతి అది కలిగించాలి కానీ జ్యోతిషం రా బాబు భయపెడ్డ జ్యోతిషం జ్యోతిషం నేర్చుకో మోటివేట్ చేయి చచ్చేవాళ్ళని బతికించి అంతేగాని బతికేవాడిని బంగారంలా బతికే బతికేవాళ్ళని ప్రభాస లాంటి వాళ్ళని బలవంతంగా చంపకు దానికి తగినటువంటి చెంపదెబ్బ తింటాను ఖచ్చితంగా